వెరికోస్ హెరిడిటరీ వల్ల కూడా వస్తాయా? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మేము చూసే వాళ్ళ పేషెంట్స్ అయితే అరౌండ్ 80-90% ఇది లాంగ్ స్టాండింగ్ వల్ల, ప్రొఫెషన్ వల్లనే ఉంది. కానీ 10-20% పేషెంట్స్లో మేము ఫ్యామిలీలు చూస్తాం, అంటే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ అలాంటి ఉన్న పేషెంట్స్లో ఇలాంటి కొద్దిగా 10-20% కొద్దిగా హై రిస్క్ ఉంటుంది. సో ఈ వెరికోస్ వెయిన్స్ అన్నమాట ఫ్యామిలీలు కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ జీన్స్ ఇవాల్వ్స్ అయ్యే వీక్ వాళ్ళ టెండెన్సీ ఉంటుంది. సో వీక్ వాళ్ళ వెయిన్స్లో ఈ వీక్ అవాటాలు ఉంటాయి కదా, వీక్ అయిపోతాయి ఈజీగా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీల బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. అదే పేషెంట్ కాక వేరే పేషెంట్స్ కూడా అర్లీ మనం స్టేజ్ వన్ మనం ఒకవేళ మనం ఐడెంటిఫై చేసాం, పేషెంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు అవాయిడ్ లాంగ్ స్టాండింగ్, ఒకటే పొజిషన్లో ఎక్కువసేపు నిలబడద్దు, ఒకటే పొజిషన్లో ఎక్కువసేపు అంటే ఎక్కువసేపు అని ఇన్ ద సెన్స్ లైక్ 1 hour 2 hour మనం ఒకటే పొజిషన్లో, మీరు కొద్దిసేపు నిలబడి ఒక గో ఫర్ ఎ వాక్ అది కానీ స్ట్రెచ్ అప్ అండ్ కమ్ బ్యాక్ అండ్ అగైన్ సీట్ మళ్ళీ మీరు మన పని చేసుకోవచ్చు. కానీ ఒకటే పొజిషన్లో అది అవాయిడ్ చేయాలి. అర్లీ స్టేజ్లో మీరు స్టాకింగ్స్ వాడడం స్టార్ట్ చేస్తే యూ క్యాన్ ప్రొలాంగ్ ద డిసీజ్. అంటే ఒక డిసీజ్ మీకు stage 3 stage 4 ఒకవేళ 1 year 2 years డెవలప్ అయితే యూ క్యాన్ ప్రొలాంగ్ ఇట్ ఫర్ 5 years 10 years స్టాకింగ్స్ వాడితే. ఇంకా రెగ్యులర్ ఎక్సర్సైజెస్, వాకింగ్, ఇవన్నీ మీకు మసల్ టోన్ పెంచి వారికోస్ వెయిన్స్ రాకుండా చూసుకుంటాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.